అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఇక్కడ ఒక రెంటెడ్ హౌస్లో ఒక నూనావత్ మానుక అనేటటువంటి 55 ఇయర్స్ ఏజ్ లేడీ ఒకరు ఒంటరిగా ఉంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం అరౌండ్ 12:51 12:51 ఆమె నైబర్ అయినటువంటి మస్తాన్ అనేటటువంటి వ్యక్తి ఆమెకి కాల్ చేస్తే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదని అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి చూశారు. చూస్తే ఆమె ఇంట్లో పడుకోనుంది. ఆయన చెక్ చేస్తే ఆమె నోట్లో నుంచి ముక్కులో నుంచి నురుగు వస్తున్నది. ఆమె చనిపోయి ఉన్నారు. దాని మీద ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు పెదవూర ఎస్ఐ వీరబాబు, నాగార్జున సాగర్ సిఐ బీసన్న, వీళ్ళందరూ కూడా సీన్ విజిట్ చేసి క్రూస్ టీమ్ సహాయంతో క్లీన్ సీన్ అంతా చెక్ చేయడం జరిగింది. డాక్ స్క్వాడ్ కూడా పనిచేసింది. సో మా ఫైండింగ్స్లో ఇప్పటి వరకు ముందు ఆమె ఒంటి మీద ఎటువంటి ఇంజురీస్ కనిపించలేదు. రెండు, ఆమె ఇంట్లో కొంత గోల్డ్ ఉండాలనేటటువంటిది ఫ్యామిలీ మెంబర్స్ది. సో ఫ్యామిలీ మెంబర్సే చెక్ చేసుకున్నారు ఇంట్లో. తర్వాత ఆమె ఒంటి మీద ఉన్న గోల్డ్ అంతా కూడా ఇంటాక్ట్గా ఉంది. సో ఈమె మరణానికి సంబంధించి నిజమైన కారణం తెలుసుకోవడానికి ఆ బాడీని నాగార్జున సాగర్ పంచనామా తర్వాత మిర్యాలగూడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి పిఎంఈ నిమిత్తం పంపడం జరిగింది. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ రిపోర్టు, దాని తర్వాత ఈ కంప్లీట్ ఎంక్వైరీ చేసిన తర్వాత దీనికి సంబంధించిన అసలు కారణం మాకు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతి సస్పిషియస్ డెత్ కింద పెదవూర పిఎస్లో దీని మీద కేసు నమోదు చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.